SAP డైరెక్టర్ లో అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో SAP ఎంటీ ప్రభాకర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్ధన్ కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. SAP డైరెక్టర్ లో అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో SAP ఎండీ ప్రభాకర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్ధన్ కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బలరాం, నిన్న ఏవైతే SAP డైరెక్టర్లు ఎండీ పై అవినీతి ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చి ప్రస్తావించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇమీడియట్లీగా చర్యలు చేపట్టడం జరిగింది. స్టాఫ్ ఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డిని జేడీలో రిపోర్ట్ చేయాలని బదిలీ చేయటము, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి హర్షవర్ధన్కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ప్రభాకర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అదేవిధంగా ఆ టెండర్లోనూ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు చేయటమే కాకుండా నిన్న డైరెక్ట్ గా వారికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా చూపించే విధంగా కూడా మీడియా ముఖ్యంగా స్టాఫ్ కార్యాలయం ముందు డైరెక్టర్లు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. అయితే స్టాఫ్ లో అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ప్రభుత్వము పూర్తి స్థాయి దర్యాప్తుకి ఆదేశించడమే కాకుండా దానికి నూతనంగా అదనపు బాధ్యతలు హర్షవర్ధన్ కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభాకర్ రెడ్డిని చూసినట్లయితే కనుక జేఏడీకి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ